ఒక కీలకమైనటువంటిదల్లా కేసీఆర్ దూకుడు మొన్నటిదాకా తీవ్రాతి తీవ్రంగా విరుచుకుపడ్డారు వరుసపెట్టి ఓ రకంగా హుజూరాబాద్ ఎలక్షన్లో ఈటెల గెలుపు తర్వాత తీవ్ర ఆగ్రహం త్వరగిలిపోయినటువంటి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఒక్కడికి కూడా ఏనీయకూడదన్నటువంటి కసితో రోజు ప్రెస్ మీట్లతో అసలు ఆ విజయాన్ని మర్చిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా అది చర్చకు రానియకుండా మరొకటి చర్చకు వచ్చేలా ఈవెన్ దేశవ్యాప్తంగా కదుపుకొస్తాను అసలు బీజేపీని ఓడగొడతాం వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లోనే అన్నారు ఢిల్లీ దాకా వెళ్ళారు కానీ ఉత్తరప్రదేశ్లో బ్యానర్లు వేశారు గుజరాత్లో బ్యానర్లు వేశారు కానీ తీరా చూస్తే అక్కడికి వెళ్ళారా అంటే వెళ్ళారో లేదో ఎవరికి తెలియదు ఆయన అయితే వెళ్ళినట్టు ప్రకటించలేదు ముందైతే వెళ్తాం అక్కడ అన్నారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక టీము మొత్తం తెలంగాణ మంత్రులు ఒక నాలుగు బృందాలుగా పెట్టేసేసి నాలుగు రాష్ట్రాలు పర్యటింపు చేసేసి మొత్తం గద్దె దించేస్తానన్నారు కిందటిసారి చంద్రబాబు గారు మాట్లాడిన దానికి నాలుగింతలు మాట్లాడారు ఆ ఈయనైతే ఇంకొక అడుగు ముందుకేసి ఈయన హోర్డింగ్లు అవి కూడా ఆయా ప్రాంతాల్లో పెట్టుకొచ్చారు తీరాజస్తే అది కాస్త ఎదురు దెబ్బ తగలటం పూర్తి వన్ సైడెడ్ విజయం సాధించినటువంటి నేపథ్యంలో కనీసం నెక్ టు నెక్ కూడా కాకుండా వన్ సైడ్ విజయం సాధించినటువంటి పరిస్థితి దీంతో పెద్ద సమస్య అయింది ఇంకోటి కాంగ్రెస్నికి దగ్గర అవుదాం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఎదుగుతుందని ఆయన ఆశపడ్డారు అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా కొంచెం పునరుజ్జీవింపజేస్తే ఆ ఓట్లు ఈ ఓట్లు కలిపి తను సక్సెస్ అవ్వచ్చు బీజేపీని పక్కన పెట్టచ్చని భావించారు తీరా చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న దాంట్లో కూడా పోయింది కదా పంజాబ్లో అది ఆ తీవ్రమైనటువంటి స్థాయిలో గెలిచేటప్పటికి అదే కేజ్రీవాల్ కూడా ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సందర్భంలో ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా రేపు పొద్దున జరగబోయే ఎన్నికల మీద ఆధారపడి ఉంది త్వరలో జరగాల్సినటువంటి గుజరా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఎన్నికలవి జరుగుతాయి ఈ గుజరాత్ వీటి ఎన్నికలలో కనుక గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కనుక భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలిస్తే ఇక ఇప్పట్లో ముందస్తు ఎన్నికల ఊసే ఉండదు ఒకవేళ అలా కాకుండా కనుక ఏదైనా ఓటమి చెందితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం కేసీఆర్ ముందున్న ఆప్షన్ అది మాత్రమే మరి ఏం చేస్తారో చూద్దాం